గుడ్ ఈవెనింగ్ ఆమ్ వెల్కమ్ టు ఐఏసీ ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం ఫస్ట్ వన్ చూద్దాం ఫస్ట్ వన్ ద మ్యావ్రిక్ ఎఫెక్ట్ పుస్తక రచయిత ఎవరు ద మ్యావ్రిక్ ఎఫెక్ట్ హూ ఈస్ ద ఆదర్ ఆఫ్ ద మ్యావ్రిక్ ఎఫెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు ఆప్షన్స్లో మనకి హరీష్ మెహతా హర్షద్ మెహతా అశ్విని శ్రీవాస్తవ్ రంగాచారి అండ్ అశ్విని శ్రీవాస్తవ్ దేవికా రంగాచారి ఉన్నారు సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి హరీష్ మెహతా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్ సో మనకి హరీష్ మేహతా అనే పర్సన్ ద మ్యావ్రిక్ ఎఫెక్ట్ అనే పుస్తకాన్ని రచించారు ఇది ఇండియాకి సంబంధించిన ఐటీ సెక్టర్ ఉంటుంది కదా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఆ రివల్యూషన్ అనేది ఇండియాలో ఎలా వచ్చింది ఎట్లా ఎక్స్పాండ్ అయి అయింది అనే దాని మీద ఈయన ఈ బుక్ ని రాశారు సో భారతదేశంలో ఫస్ట్ టైం మనకి ఏదైతే నాస్కామ్ అనేది పెట్టారో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించి సో దాని ఫౌండింగ్ మెంబర్గా మొట్టమొదటి చైర్మన్ గా హరీష్ మేహతా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం రేఖా మీనన్ అనే పర్సన్ ప్రజెంట్ నాస్కామ్ యొక్క చైర్మన్ గా రేఖా మీనన్ అనే పర్సన్ ఉన్నారు ఫస్ట్ లో హరీష్ మెహతా దానికి చైర్మన్ గా ఉన్నారు ఆ పర్సన్ రాశారు ద మ్యావరిక్ ఎఫెక్ట్ అనే బుక్ దేవికా రంగాచారి మీకు ఆల్రెడీ తెలుసు అండ్ క్వీన్ ఆఫ్ ద ఫైర్ అనే బుక్ ని దేవికా రంగాచారి రాశారు అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ ఇటీవల బెంగాలీలో గన్ బూరో అనే శీర్షిక రాసిన ది ఓల్డ్ మ్యాన్ ఆఫ్ కుసుంపూర్ అనే కథకు హెన్రీ అవార్డు రెండు వేల ఇరవై రెండు ఎవరికి లభించింది హూ హాస్ బీన్ రీసెంట్లీ కన్ఫర్డ్ విత్ ద హెన్రీ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఫర్ హిస్ షార్ట్ స్టోరీ ద ఓల్డ్ మ్యాన్ ఆఫ్ కుసుంపూర్ ఒరిజినల్లీ రిటర్న్ ఇన్ బెంగాలీ విత్ ద టైటిల్ ఆఫ్ గన్బూర్ సో ఏది యాక్చువల్గా ఇక్కడ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఫస్ట్ ఇది చూడాలండి రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి హెన్రీ అనే అవార్డు మనకి అనౌన్స్ చేశారు హెన్రీ అనే అవార్డు జనరల్గా యుఎస్ఏకి సంబంధించింది భారతదేశంలో సాహిత్యానికి జ్ఞానపీఠ లేకపోతే సాహిత్య అకాడమీ అవార్డు ఎలా ఇస్తారో అలాగే షార్ట్ స్టోరీస్ ఉంటాయి షార్ట్ స్టోరీస్ రాసిన వాళ్ళకి ఆ హెన్రీ అవార్డు లేదా పెన్ అవార్డు అని చెప్పేసి ఉంటుంది హెన్రీ అవార్డు లేదా పెన్ అవార్డు లాంటిది మనకి ఇవ్వడం జరుగుతుంది అలాంటి షార్ట్ స్టోరీస్ రాసిన రచయితలకి అయితే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి అమర్ మిత్ర ఉన్నారు చూసారా అమర్ మిత్ర గారు ట్వంటీ సిక్స్ ఇయర్స్ బ్యాక్ గన్ బురో అనేది రాసారంట అది కూడా బంగ్లాలో టూ థౌజండ్ ట్వంటీలో ఆ గన్ బురో అనేది ది ఓల్డ్ మ్యాన్ ఆఫ్ కుసుంపూర్ కింద ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేసి మనకి యుఎస్ఏకి సంబంధించిన ఒక మ్యాగ్జిన్ లో ప్రచురించడం జరిగింది దానికి రీసెంట్గా ఆయనకి ఈ హెన్రీ అవార్డ్ లేదా పెన్ అవార్డ్ అనేది లభించింది ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అమర్మిత్ర ఈయన భారతదేశానికి సంబంధించిన సాహిత్య అకాడమీ అవార్డును కూడా గెలుచుకున్నారు సో ఆప్షన్ బి అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఏ రాష్ట్రంలో సర్హూల్ అనే నూతన సంవత్సర పండుగని జరుపుకుంటారు సర్హూల్ ఇస్ ద ఫెస్టివల్ ఆఫ్ న్యూ ఇయర్ సెలబ్రేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అని అడుగుతున్నారు ఆన్సర్ జార్ఖండ్ సర్హుల్ అనే పండుగ జార్ఖండ్ లో జరుపుకుంటారు మనకి ఉగాది తెలుగు రాష్ట్రాలకి అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓణం వచ్చేటప్పటికి కేర కేరళ అలాగే పొంగల్ వచ్చేటప్పటికి తమిళనాడు న్యూ ఇయర్ కింద ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో అలా న్యూ ఇయర్ కింద జార్ఖండ్ లో అక్కడ ఉన్న ట్రైబల్ గిరిజన జాతి పీపుల్ సర్హోల్ అనే పండుగని సెలబ్రేట్ చేసుకుంటారంట దీంట్లో సాల్ వృక్షం ఏదైతే ఉందో సాల్ చెట్టు దానిని గొప్పగా పూజిస్తారని కూడా చెప్తున్నారు సో ఆప్షన్ సిస్ ద కరెక్ట్ ఆన్సర్ జార్ఖండ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఈ ప్రాంతాల్లో మనకి ఒరాంగ్ అనే జాతి గాని హో అనే జాతి కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి ముండా ట్రైబ్ కానీ ఈ ఈ గిరిజన జాతి ప్రజలు మనకి ఎక్కువగా ఈ ప్రదేశాల్లో మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ కేంద్రంగా ఎక్కువగా కనిపిస్తారు అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం భారత ప్రభుత్వ పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ ఏ రాష్ట్రంలో వన్ హెల్త్ పైలట్ ప్రాజెక్ట్ ని ప్రారంభించింది ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ హ్యాస్ లాంచ్ ఆ వన్ హెల్త్ పైలట్ ప్రాజెక్ట్ ఇన్ విత్ స్టేట్ అని చెప్పేసి అడిగారు సో ఆన్సర్ వచ్చేటప్పటికి హిమా ఉత్తరాఖండ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్ కేంద్రంగా ఇటీవల మనకి వన్ హెల్త్ అనే ఒక ప్రాజెక్ట్ ని లాంచ్ చేయడం జరిగింది సో దీన్ని బిల్ అండ్ మిలిందా ఫౌండేషన్ ఏదైతే ఉందో అది అలాగే నెక్స్ట్ సెంట్రల్ ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో సో ఆ రెండు కలిసి ఉత్తరాఖండ్ లో దీన్ని ప్రారంభించాయి ఒకటి ఏంటంటే మనకి పర్యావరణం అనేది ఆరోగ్యంగా ఉండాలి ఎన్విరాన్మెంట్ హ్యూమన్స్ ఆరోగ్యంగా ఉండాలి అలాగే యానిమల్స్ కూడా ఆరోగ్యంగా ఉండాలి యానిమల్స్ అండ్ హ్యూమన్స్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన హెల్త్ ప్రాతిపదికలు ఏవైతే ఉన్నాయో హెల్త్ డేటా ఏదైతే ఉందో ఇదంతా ఒక ప్లాట్ఫామ్ మీదకి తెచ్చేందుకు వన్ హెల్త్ అనే దాన్ని మనకి ఇండియాలో లాంచ్ చేయనున్నారు అది కూడా ఉత్తరాఖండ్ లో పైలట్ ప్రాజెక్ట్గా దీన్ని లాంచ్ చేశారు ఆప్షన్ ఏఈసా కరెక్ట్ ఆన్సర్ అండ్ ఉత్తరాఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్ గా పుష్కర్ సింగ్ ధామి అండ్ గవర్నర్ గా లెఫ్టినెంట్ గురుమిత్ సింగ్ అనే పర్సన్ ఉన్నారు గురుమిత్ సింగ్ ఏమో మనకి ఇక్కడ గవర్నర్ గా ఉన్నారు పుష్కర్ సింగ్ ధామి అనే పర్సన్ మనకి చీఫ్ మినిస్టర్ గా ఉండడం జరిగింది బసవరాజ్ బొమ్మాయి వచ్చేటప్పటికి కర్ణాటకకి చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు జైరామ్ ఠాకూర్ అనే పర్సన్ హిమాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో దానికి చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు ఆదిత్య యోగినాథ్ ఉత్తర్ ప్రదేశ్ కి చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు నెక్స్ట్ వన్ చూద్దాం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ వస్తూ హౌ మెనీ స్టేట్స్ ఇన్ ఇండియా స్టేట్స్ ఆప్షన్ ఆఫ్ క్యాన్సర్ లేదా దానిని మీరు కర్కట రేఖ అని కూడా పిలవచ్చు లేదా ట్వంటీ త్రీ అండ్ ఆఫ్ డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ గా కూడా పిలవచ్చు ఏది అది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అవుతుంది ఇది ఇండియా అని రెండు పార్ట్స్ కింద విడదీస్తుంది నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఇది ఎందుకు న్యూస్ లోకి వచ్చిందంటే రీసెంట్ గా మనకి ఇండియన్ క్యాలెండర్ ఉంది ఇండియన్ క్యాలెండర్ ని సకా క్యాలెండర్ లేదా శాఖ క్యాలెండర్ గా కూడా పిలుస్తారు వన్ ఆఫ్ ద గ్రేట్ ఇండియన్ కింగ్ కనిష్కుడు ఎవరైతే ఉన్నారో ఆయన సెవెంటీ ఎయిట్ ఏడి కాలంలో పరిపాలన ప్రారంభించారంట సో అందుకని దాన్ని శక సంవత్సరంగా తీసుకుని ఇండియా క్యాలెండర్ గా కూడా తీసుకుంటారు దీన్ని సాలివాహన శక సంవత్సరం అని కూడా పిలుస్తారు బేసిక్ గా గవర్నమెంట్ హాలిడేస్ గవర్నమెంట్ వర్కింగ్ డేస్ ఇవన్నీ కూడా గ్రిగోరియన్ క్యాలెండర్ అని చెప్పేసి దాన్ని ఫాలో అవుతాం దాని ప్రకారం చూసుకుంటే సంవత్సరానికి మూడు వందల అరవై రోజులు జాన్ ఫస్ట్ న్యూ ఇయర్ గా తీసుకుంటారు అదే కాకుండా నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ మార్చ్ ట్వంటీ సెకండ్ మనకి ఈ సఖా క్యాలెండర్ ని కూడా తీసుకోవడం జరిగింది మార్చ్ ట్వంటీ సెకండ్ అనే దాన్ని మనకి ఇక్కడ న్యూ ఇయర్ కింద తీసుకుంటారు ఈ క్యాలెండర్ లో ఇది ఎప్పటి నుంచో ఇండియా నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి అడాప్ట్ చేసుకునుంది అయితే ఈ క్యాలెండర్ ని రీసెంట్ గా ప్రమోట్ చేయడం కానీ దీని గురించి చెప్పడానికి ఐఐటి గౌహతి కేంద్రంగా మధ్యప్రదేశ్ లోని ఉజ్జైని దొంగలా కేంద్రంగా మనకి సమావేశాలు జరిగాయి మధ్యప్రదేశ్లో ఉజ్జయిని దొంగలా ఏరియాస్ లోంచి మనకి కర్కట రేఖ అనేది పోతుంది ఈ ఎయిట్ స్టేట్స్ ఉన్నాయి కదా ఈ ఎయిట్ స్టేట్స్లో మనకి ఒకటి గుజరాత్ అనే స్టేట్ ఉంది దాంతోపాటు రాజస్థాన్ ఉంది నెక్స్ట్ వచ్చేటప్పటికి మధ్యప్రదేశ్ ఉంది అండ్ నెక్స్ట్ ఛత్తీస్గఢ్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి జార్ఖండ్ అండ్ నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ ఉన్నాయి అండ్ వాటితో పాటుగా మనకి త్రిపుర ఒకటి అండ్ దాంతోపాటుగా మిజోరాం సో టోటల్ గా మనకి గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ బంగ్లాదేశ్ సారీ బెంగాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ త్రిపుర అండ్ యాజ్ వెల్ యాజ్ అ మిజోరం టోటల్ గా మనకి ఈ ఎనిమిది రాష్ట్రాల నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పోతుంది ఎక్కువగా ఏ రాష్ట్రాన్ని ఆక్యుపై చేసుకుంటుంది అంటే మధ్యప్రదేశ్ ఎక్కువగా తక్కువగా అయితే రాజస్థాన్ అనమాట ఈ మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని దొంగల ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో అక్కడ కూడా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వెళ్ళి అక్క ఆ ప్రదేశాల్లో కూడా ఈ క్యాలెండర్ కి సంబంధించిన అవగాహన సదస్సు అనేది జరిగింది అండ్ ద నెక్స్ట్ వన్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల మనకి డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్ డిసిబి బ్యాంక్ యొక్క ఎండి అండ్ సీఓ గా ఎవరిని నియమించింది అని అడుగుతున్నారు సో హూ హాస్ బిన్ రీసెంట్లీ రీఅపాయింటెడ్ ఆఫ్ డిసిబి బ్యాంక్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో ఆప్షన్స్ లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఆన్సర్ వచ్చినప్పటికీ ఆప్షన్ ఏజ్ ద కరెక్ట్ ఆన్సర్ మురళీ నటరాజన్ మురళీ నటరాజన్ గారిని తిరిగి మళ్ళీ డీసీబీ బ్యాంక్ కి ఆర్బీఐ అపాయింట్ చేసింది ఎండిఎన్ సిఒగా డిసిబి డిసిబి బ్యాంక్ అనేది నైన్టీన్ థర్టీలో ఎస్టాబ్లిష్ అయింది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ముంబై కేంద్రంగా ఉంది ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ కూడా ముంబై కేంద్రంగానే ఉంది ఆర్బీఐ యొక్క చైర్మన్ గా మనకి గవర్నర్ గా ప్రస్తుతం శక్తికాంత్ దాస్ గారు ఉన్నారు సో ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ కొచ్చిలో నావల్ కమాండ్ నుండి పద్నాలుగు దేశాల యాత్ర లోకయాన్ టూ థౌసండ్ ట్వంటీ టూ ను ప్రారంభించిన భారతీయ నౌకాదళం నౌక ఏది సో విచ్ ఇండియన్ నేవల్ షిప్ హ్యాస్ ఫోర్టీన్త్ నేషన్ ఓఎస్ లోకయాన్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఫ్రమ్ ద నేవల్ కమాండ్ ఇన్ కొచ్చి అని చెప్పేసి అడుగుతున్నారు సో ఆప్షన్స్ లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ మనకి ఐఎన్ఎస్ అ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ అ కరెక్ట్ వన్ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ని అనుసరించి మనకి లోకయాన్ టూ థౌసండ్ ట్వంటీ టూ అనేది ఇండియన్ గవర్నమెంట్ తరఫున ఇండియన్ నేవీ ప్రారంభించింది అది కూడా ఎక్కడి నుంచి ప్రారంభించింది అంటే కేరళలోని కొచ్చిన్ తీర ప్రాంతం నుంచి ప్రారంభించింది సో ఇక్కడి నుంచి దాదాపుగా పద్నాలుగు దేశాలలోని పదిహేడు ఓడరేవు ప్రాంతాలని ఈ షిప్ సందర్శిస్తుంది దాంతో పాటుగా లండన్ ప్రాంతంలో ఈ షిప్ వెళ్ళిన తర్వాత ఇండియన్ ఫ్లాగ్ ని రిప్రజెంట్ చేస్తుంది అలాగే ఈ పద్నాలుగు దేశాల్లో నెదర్లాండ్ నుండి డెన్మార్క్ ఉంది బెల్జియం ఉంది ఈ కంట్రీస్ అన్నిటినీ కూడా ఈ షిప్ తో మనకి విజిట్ చేయనుంది ఇండియా దానికి లోకయాన్ టూ థౌసండ్ ట్వంటీ గా పేరు పెట్టారు ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశంలోని పౌర ప్రయాణికుల విమానాలని మల్టీ మిషన్ ట్యాంకర్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ గా మార్చడానికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఏ దేశానికి సంబంధించి ఏరోస్పేస్ ఇండస్ట్రీలో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ హ్యాస్ సైన్ అ మెమొరెండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ విచ్ కంట్రీస్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ టు కన్వర్ట్ సివిల్ ప్యాసెంజర్ ఎయిర్ టు మల్టీ మిషన్ ట్యాంకర్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ ఇండియా సో ఇక్కడ వచ్చేటప్పటికి మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఇండియన్ నావీకి సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఏవైతే ప్లేన్స్ అండ్ జెట్స్ ఉన్నాయో మిడ్ ఎయిర్లోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కసారి రీఫ్యూయల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ రీఫ్యూయల్ చేసుకోవడానికి ఇప్పటికీ మనం రష్యా యొక్క ఐఎల్ సెవెంటీ ఎయిట్ అనే టెక్నాలజీని వాడుతున్నాం దీని మీద ఆధారపడి ఉన్నాం అయితే ఈ టెక్నాలజీని ఇజ్రాయెల్ యొక్క ఏరోస్పేస్ టెక్నాలజీతో మనకి రీప్లేస్ చేసేందుకు ఇండియాకి సంబంధించిన హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ ఇజ్రాయెల్ కి సంబంధించిన ఏదైతే ఏరోస్పేస్ లిమిటెడ్ ఉందో దానితో ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఆప్షన్ బిఇజ్ కరెక్ట్ ఆన్సర్ ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ గా మనకి జెరూసలెం అనేది ఉంది అండ్ దీని యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి ఇజ్రాయెలి షేకల్ అనేది దీని యొక్క కరెన్సీ బెంజమిన్ నెతన్యూ ఎవరైతే ఉన్నారో సో ఆయన ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు ప్రస్తుతం ఇజ్రాయెల్ కి అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఫోర్బ్స్ బిలీనియర్స్ జాబితా రెండు వేల ఇరవై రెండు ప్రకారం ప్రపంచంలో అత్యంత ధనవంతులుగా ఎవరు నిలిచారు హూ హాస్ ఎమర్జ్ యాజ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అకార్డింగ్ టు ఫోర్బ్స్ బిలీనియర్ లిస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ అని అడుగుతున్నారు అండ్ ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి ఎల్ ఎన్ మస్క్ ఈస్ అరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ కరెక్ట్ వన్ ఇటీవల మనకి ఫోర్బ్స్ ముప్పై ఆరువ థర్టీ సిక్స్త్ బిలీనియర్ జాబితాని రిలీజ్ చేసింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి కానీ దాంట్లో రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది బిలీనియర్స్ కి సంబంధించిన జాబితాని ఇచ్చింది సో వాళ్ళందరిలో కూడా టాప్ వన్ ర్యాంక్ లో ఉన్నారు ఎల్ఎన్ మస్క్ సెకండ్ ర్యాంక్ లో ఉన్నారు జెఫ్ బెజోస్ సో జెఫ్ బెజోస్ మనకి సెకండ్ ర్యాంక్ లో ఉండడం జరిగింది అండ్ థర్డ్ ర్యాంక్ వచ్చేటప్పటికి మనకి ఆర్నాల్డ్ ఉన్నారు అండ్ ఫోర్త్ ర్యాంక్ వచ్చేటప్పటికి బిల్ గెట్స్ ఉన్నారు అండ్ ఫిఫ్త్ ర్యాంక్ వచ్చేటప్పటికి మనకి ఎవరైతే వారెన్ బఫెట్ బఫెట్ ఉన్నారో ఆయన ఉన్నారు అలాగే నెక్స్ట్ ముఖేష్ అంబానీ గారు వచ్చేటప్పటికి ఇండియాకి సంబంధించి టెన్త్ పొజిషన్ లో ఉండడం జరిగింది సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గా చెప్పచ్చు సో నెక్స్ట్ వన్ చూద్దా నెక్స్ట్ వన్ క్రీడా మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై రెండులో క్రీడలో డోపింగ్ నిర్మూలనకు డెబ్బై రెండు వేల నూట ఇరవై నాలుగు యుఎస్ డాలర్స్ నుండి ఎంత నిధిని విడుదల చేసింది మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ రిలీజ్డ్ సెవెంటీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ డాలర్స్ ఫండ్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ డోపింగ్ స్పోర్ట్స్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ టూ అని చెప్పేసి అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేటప్పటికి యునెస్కో ఇస్ అ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ కరెక్ట్ వన్ యాక్చువల్ గా ఏంటంటే మనకిది యునెస్కో స్పోర్ట్స్ కి సంబంధించి డోపింగ్ ఏదైతే ఉంటుందో సో డోపింగ్ అంటే జనరల్ గా క్రీడల్లో ఇన్స్టెంట్ గా ఎనర్జీ అనేది రావడానికి పవర్ఫుల్ గా గేమ్స్ ఆడడానికి కొన్ని కొన్ని డిఫరెంట్ పద్ధతుల్ని ఇల్లీగల్ పద్ధతుల్లో మనకి ఆ ఎనర్జీని తీసుకుంటూ ఉంటారు అది మెడిసిన్స్ రూపంలో కెమికల్స్ రూపంలో ఇట్లా సో అలా జరగకుండా ఉండేందుకు యునెస్కో ఒక ప్లాట్ఫామ్ ని ఏర్పరచనుంది సో దానికి ఫండ్ గా ఇండియా ఇటీవల సెవెంటీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ డాలర్స్ ని ఇవ్వడం జరిగింది ఆప్షన్ సిస్ ద కరెక్ట్ ఆన్సర్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసినప్పటికీ మనకి ప్యారిస్ కేంద్రంగా ఉంది దీని యొక్క యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యొక్క హెడ్ క్వార్టర్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి కెన్యాగా ఉంది అండ్ యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ లో ఉంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ఏమంటారు హెడ్ క్వార్టర్స్ అనేది మనకి జెనీవా కేంద్రంగా ఉంది అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం అండ్ ఇంటెల్ యొక్క సివో ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు హూ ఈస్ ప్రజెంట్ సివో ఆఫ్ ఎంటెల్ ఇంటెల్ సో మనకి ఇక్కడ శాంతాను నారాయణ అని ఉన్నారు కదా ఆయన ఎడోబ్ కంపెనీకి గా ఉన్నారు అండ్ నెక్స్ట్ పరాగ్ అగర్వాల్ వచ్చేటప్పటికి ట్విట్టర్ ట్విట్టర్ యొక్క సిఓగా మనకి పరాగ్ అగర్వాల్ ఉన్నారు ఈ మైక్రోసాఫ్ట్ ఏవైతే డివైజెస్ ఉంటాయో డివైజెస్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ అనే దానికి ఎవరైతే లిసాస్ ఉన్నారో ఆయన సీఓగా ఉన్నారు అండ్ నెక్స్ట్ పాట్రిక్ పి గెల్సన్ ఎవరైతే ఉన్నారో పాట్రిక్ పి గెల్సింగర్ సో ఈయన వచ్చేటప్పటికి మనకి ఇంటెల్ యొక్క సిఓగా ఉన్నారు ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ వన్ బొమ్మల తయారీదారులకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ధృవీకరణ ఎప్పటి నుండి తప్పనిసరి చేయబడింది అని అడుగుతున్నారు సో బిఐసఐ బిఐఎస్ సారీ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సర్టిఫికేషన్ వాజ్ మేడ్ కంపల్సరీ ఫర్ అ టాయ్ మ్యానుఫాక్చర్ ఫ్రమ్ విచ్ డేట్ ఆన్వర్డ్స్ ఫస్ట్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ వన్ నుంచి స్టార్ట్ చేయబడింది ఆప్షన్ కరెక్ట్ వన్ నెక్స్ట్ వన్ డిఆర్డి ఏ దేశానికి సంబంధించిన పరిశోధన సంస్థ భాగస్వామ్యంతో క్వాంటమ్ టెక్నాలజీ పై ద్వైపాక్షిక వర్క్ షాప్ నిర్వహించింది డిఆర్డి ఆర్గనైజర్స్ అ బైలేటరల్ లెటరల్ వర్క్ షాప్ ఆన్ అంటమ్ టెక్నాలజీస్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఆఫ్ విచ్ కంట్రీ అని చెప్పేసి అడుగుతున్నారు దట్ ఈస్ మనకి ఏమంటారు ఇజ్రాయెల్ గా చెప్పొచ్చు ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ దట్ ఈస్ ద ఇజ్రాయెల్ సో నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ అండ్ వాతాల్లో కనిపించే బ్లూ నైల్ నది ఏ దేశంలో పుట్టింది అని అడుగుతున్నారు సో దట్ ఈస్ యాక్చువల్ గా మనకి ప్రపంచంలోనే అతి పొడవైన నదిగా నైలు నదిని చెప్తారు నైలు నది టూ టైప్స్ లో ఉంటుంది ఒకటి వైట్ నైల్ అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి బ్లూ నైల్ గా చెప్పడం జరుగుతుంది ఈ బ్లూ నైల్ అనేది ఇథియోపియాలో ఆరిజినేట్ అయ్యింది సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఈ వైట్ నైల్ బ్లూ నైల్ కూడా ఎక్కడ కలుసుకుంటాయి అంటే మనకి సౌత్ సూడాన్ కేంద్రంగా కలుసుకుంటాయి అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం అండ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క గాలి నాణ్యత యొక్క నూతన సమాచారం ప్రకారం ప్రపంచంలోని ఎంత జాత మంది అనారోగ్యమైన గాలిని పీల్చుకుంటున్నారు యాజ్ పర్ ద అప్డేట్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎయిర్ క్వాలిటీ డేటాబేస్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద వరల్డ్ బ్రీత్ అన్ హెల్త్ ఎయిర్ అని అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ ద కరెక్ట్ ఆన్సర్ డిజ్టీ నైన్ పర్సెంట్